ఇప్పుడు బియ్యం పండి ఇంటింటికి తెచ్చిస్తానని చెప్పినాడు. ఈ దీది వచ్చాడల కాలంతా పట్టుకుని కదా అన్న బట్ట భీము ఒక చేరు చేపు లేదయ్యా పొందికి ఈ భీమ్ వేసలేదు అని ఒక పొందికి అట్లా అన్నాడు కదా వాడు ఒక ఎమ్మెల్యేమే ఎవరు ఎమ్మెల్యే వాడు వచ్చి ఇప్పుడు చెప్పాకే అదే ఈ మాటలకు ఎంత కొన్ని ఇట్లా కాలా పట్టుకుని నువ్వు మళ్ళీ మాట్లాడుతుంటాను కాదు నేను కానీ మీ ప్రభుత్వం ఓదా చూపిస్తుంది మరి ఆ ప్రభుత్వం వచ్చి నవ్వు తెలియదు అంటే అట్లా అని విశ్వాసండి అన్నామా అట్లా అనేసి అది అట్లా చేసినాడు ఇంటి భీము సరే అమ్మా సత్యవాలమ్మడ ఇది అమ్మడి తుట్లు పడలేదు ఇదేమి పడలేదని ఆఫీస్ దగ్గరికి పోతే మీ ఆఫీస్ దగ్గరికి పోతే మీది తెలుగుదేశం మాది కాంగ్రెస్ జరిగేలేదు అని నేను ఆడే తుప్పుకండి నా పార్టీ వచ్చిందా నేను తింటాను రాని నా పార్టీ వచ్చిందా నేను తింటాను దొండేసి అన్నకు మాట్లాడితే నేను ఆడదు రాని ఏ ఈ పద్నాకి పాస్బుక్ లేదరా రెడీ చేయిందని ఆ మాట అంటే నువ్వు సత్యవాలం దగ్గరికి పో अभी లోకేశర్ల గారికి అమర్నాథ్ రెడ్డి గారికి నమస్కారములు. అంటే ఇప్పుడు ఆమె చెప్పిండే దాంట్లో వాస్తవాలు నిజము. ఎందుకంటే టీడీపీ ఉండే వీధులకి వాళ్ళు కాంగ్రెస్ లో అసలు రావటం లేదు. వాళ్ళు రాకుండా నష్టం లేదు. కానీ ఆ ప్రభుత్వం ముందు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నోళ్లే కదా మీరు, ఇప్పుడు ఎందుకు లేరు అని మేము అడిగినాము. మొన్న వచ్చి వెంకటగౌడ్ వచ్చినప్పుడు అదే అన్నాము, దారంతా బాగలేదంటే అప్పుడు మొన్న తోలు వచ్చినాడు, తోలేయవద్దు అట్లే రాండి, మళ్ళీ మీరు వచ్చి చేపించండి, మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము చేసుకుంటాం. ఇప్పుడు కూడా అది వాస్తవం అన్న, మన ప్రభుత్వం మేము ఎక్కువ మంది టీడీపీ వాళ్ళు ఆడుంటాము, ఆ వీధి లేకి వాళ్ళు ఏమీ చేయరు. కానీ మన అమర్నాథ్ రెడ్డి గారు, మా సర్పంచ్ గారు నందా గారు వాళ్ళు స్వయం శక్తితో వాళ్ళు చేస్తా ఉన్నారే గాని వాళ్ళు ఏం చేయలేదన్న. చేయకుండా మాకు నష్టం లేదు. పైగా ఇంకోటి ఏమిటంటే మేము 350 గ్రూపులు స్వచ్ఛంద సంస్థలో పెద్దలుగా ఉన్నాము. అప్పుడు వీళ్ళు సరిగా చేయలేదంటే అమర్నాథ్ రెడ్డి గారు నాయన వాళ్ళు వచ్చి మన చంద్రబాబు ప్రభుత్వంలో 950 గ్యాస్ కలెక్షన్లు ఇచ్చినాడు మాకు. అప్పుడు ఎంత ఉండేది 450 రూపాయలు అయితే, ఇప్పుడు 1150 రూపాయలు. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారో మాకు అర్థం కాల. పైగా ఇప్పుడుండే ఎమ్మెల్యే గారికి చదువున్నా ఉండింటే ఏమో దాని గురించి అన్న అవగాహన ఉంది, అది లేని వాళ్ళు ఏం చేస్తారన్న. అట్లని కించపరచడం కాదు, కొంచెం అవగాహన శక్తి ఉంటే ఏమీ లేని వాళ్ళకి మేమేమన్నా చెప్తే అర్థం చేసుకుంటే పరిస్థితి ఏడుంది ఆయనకి, అది లేదు. అది ఎందుకంటే అది మా అన్న చంద్రబాబు నాయుడు వాళ్ళకే తెలుసు. పైగా మా మండలంలో మా అమర్నాథ్ రెడ్డి గారే రావాలి, వస్తారు కూడా. ఎందుకంటే మేము కూడా ఎనకంజలో ఉన్నాము. ఏమంటారు వాళ్ళు, ఏమంటారు ఏమి అని ఎంతమందిని చంపేస్తారు, చంపరు కదా. ఇప్పుడు చూడ ఆయన జగన్మోహన్ రెడ్డి దాముకుంటా ఉన్నాడు, మీరు ప్రజల మందికి రాలా, మిమ్మల్ని ఏం చేస్తా ఉన్నారు, అదే అంతే అన్నా. కానీ మీరు వస్తారని మేము ఎంతో ఎదురు చూస్తా ఉన్నాం. మా మండలము ఎంతో డెవలప్ చేయాలంటే కూడా వీళ్ళు ఎందుకుంటే పదవిలో ఉండరు అని వెనక్కి లాగుతా ఉన్నారు. కాబట్టి మీరు మా అమ్మల్ని ఆలోచన చేసుకొని, పెద్ద పంజాని మండలం మూలన మహిళా కార్యదర్శిని నేను. థ్యాంక్ యూ.